అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? 24 మందికి సుమారు అమౌంట్ 23,63,500 రూపాయలు ఒక గోవిందపురం గ్రామానికి పంపిణీ చేస్తున్నాము. 6,000 రూపాయలు 53 మందికి 6,000 ఇస్తున్నాం. 15,000 ఏమైనా ఉన్నాయా? లేవు కదా. 53 మందికి 6,000 రూపాయలు, మిగతా 521 మందికి 4,000 రూపాయలు, మొత్తం 574 మందికి ఇస్తున్నాం గోవిందపురంలో. రాష్ట్ర వ్యాప్తంగా 65,18,496 మందికి ఇస్తున్నాం. జూలై 1 7,000 ఇచ్చాం, ఇప్పుడు 4,000, 6,000, 15,000 ఇవ్వటం జరుగుతూ ఉంది. చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 3,000, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళుంటే పెంచింది మొత్తం 1,000 రూపాయలు, మొత్తం మీద పెంచింది 1,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి మొత్తం. 4,000లో 3,000 రూపాయలు పెంచిన ఘనత చంద్రబాబు గారిది. తెలుగుదేశం ప్రభుత్వం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం. ఆ విధంగా ఈరోజు 4,000 రూపాయలు పెన్షన్ ప్రతి నెల కూటమి ప్రభుత్వం ఉన్నంత కాలం ఈ గ్రామానికి 23,00,000 చిల్లర ప్రతి నెల రావటం జరుగుతుంది. ఊళ్ళో ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ప్రతి ఇంట్లో డబ్బులు ఉన్నాయి. ఇంతకుముందు డబ్బులు ఉండేవి కావు. 574 మంది అంటే ఊళ్ళో ఉన్న కుటుంబాలు ఎన్ని? ప్రతి కుటుంబానికి దాదాపు వచ్చినట్టే. ఎన్ని కుటుంబాలు మొత్తం అయినా హౌస్ హోల్డ్ ఎన్ని? ఈ ఊరు ఆ ఊరు ఏది? ఈ ఊరు వరకే 574. దాదాపు ఎక్కడో ఒక కింద జారిపోయి ఉంటుందేమో కానీ అర్హత లేని వాళ్ళు దాదాపు అందరికి వచ్చినట్టే. ప్రతి ఇంట్లోకి నెల నెల డబ్బులు వస్తున్నట్టు లెక్క. ఆ విధంగా మన వెంకటేశ్వరులు, గుత్త వెంకటేశ్వరులు ఈ గ్రామం ఎక్కడ వెంకటేశ్వర నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా పార్టీని చెక్కు చెదరకుండా తీసుకొచ్చినటువంటి ఏకైక నాయకుడు. ఎన్నో ఇబ్బందులు పడ్డాడు అయినా పార్టీని భుజస్కంధాల మీద వేసుకొని గత 5 ఏళ్లలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనకడు వేయకుండా పార్టీని ముందుకు తీసుకెళ్లినటువంటి ఘనత గుత్త వెంకటేశ్వరుది గోవిందపురం. పెన్షన్ పంపిణీకి ఇచ్చేసినటువంటి మీ అందరికి పేరు పేరున, మళ్ళా రాని పెన్షన్ల వాళ్ళు ఎవరైనా అర్హత ఉండి రాని వాళ్ళకి, అర్హత ఉండి కార్డు లేని వారికి త్వరలో ప్రభుత్వం చంద్రబాబు గారు ప్రకటించే అవకాశం ఉంది. వీలైనంత త్వరలో అర్హతుండి పెన్షన్ రాని వాళ్ళు, లేకపోతే గత పాలకులు తీసేసిన వాళ్ళు ఉంటే వీలైనంత త్వరలో ప్రకటన వస్తుందని ఎదురు చూస్తున్నాము. చంద్రబాబు గారు ఏ రోజు ప్రకటిస్తే ఆ రోజు అర్హత ఉన్నటువంటి వాళ్ళకి, ఎవడైనా మంచానబడి ఉన్నటువంటి వాళ్ళకు కూడా మన వెంకటేశ్వర నాయకత్వంలో గోవిందపురంలో పంపిణీ చేయడం జరుగుతుంది. ఆ విధంగా గోవిందపురం ఒక ప్రత్యేకమైనటువంటి గ్రామం. గోవిందపురానికి ఎంతైనా చెయ్యాలి, పార్టీని బలోపేతం చేయాలి, అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయటం జరుగుతుందని నేను మీకు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి పెన్షన్దారులు కానీ పార్టీ నాయకులు కానీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.